करोना व्याधि नियंत्रण को अंदर सहकरించాలని గొడుగులతో ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అధికారులు గొడుగులు పట్టుకొని ఇంత దూరాన్ని సోషల్ డిస్టెన్స్ గా సూచించారు అధికారులు కరోనా నివారణకు గొడుగు పట్టుకొని ఎంత దూరం ఉంటుందో అంత డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలని వారు సూచించారు మన జిల్లాలో కూడా పెరుగుతా ఉంది రోజుకి 30 నుంచి 40 కేసులు పాత కాలంలో మనం ఐ థింక్ ఈరోజు 29th మామూలుగా జూన్ ప్రతి నెల కూడా 29 30 తేదీల్లో ఇంకా కూడా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అని మేము పోలీస్ వాళ్ళు కలిపి చేస్తాం ఇంకా రెండు గ్లాసులు వస్తుందా దేవాలయంలోకి ఎంట్రన్స్ ఉందా అట్రాసిటీ సిబ్బంది ఉందా ఇవన్నీ మేము మాట్లాడతాం 30th కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలంటే కూడా చాలా మంది ముందుకు రావడం లేదన్నమాట ఎందుకు కరోనా ఉంటే మమ్మల్ని దగ్గరికి రానిరేమో సమాజంలో మనల్ని పక్కకు చూపిస్తారేమో వెలివేస్తారేమో కరోనా ఇంటికి రారేమో అనేటటువంటి ఫీలింగ్ ప్రెజర్ లో ఉంది చాలా మంది ఇన్ఫాక్ట్ టెస్టింగ్ కి మన మండలంలోనే వెన్నవారలు అయితే చాలా కష్టపడి పోలీస్ డాక్టర్ తహసీల్దార్ వాళ్ళ ఇంట్లో పీపీ కిట్ వేసి అక్కడికి వెళ్లి పీపీ కిట్ తీసుకొని డాక్టర్ అప్పట్లో లేవు పీపీ కిట్స్ గాని పిఎస్సి లో టెస్ట్ చేయడం గాని లేకపోతే ఆ రోజు డాక్టర్ ఆ ఇంట్లోనే తీయడం జరిగింది అన్నమాట టెస్ట్ చేయించుకున్నాము అని చెప్పిన సంఘటన కూడా ఉందన్నమాట అంటే ఏంటి ఒక అవగాహన లోపం భయం ఏమని నా కరోనా వస్తే సమాజము నన్ను ఎక్కడ వెలివేస్తుందో నన్ను ఎక్కడ దూరంగా పెడుతుందో అనేటటువంటి ఒక భయం కూడా ప్రజల్లో ఉందన్నమాట ఈ రోజు మన అధికారుల మీద అయితే ప్రజా ప్రతినిధులం అయితే ఏమి మన మీడియా ముఖ్యంగా మీడియా మిత్రులు అయితే ఏమి మీరే ఒక వ్యవస్థకి కళ్ళు కాబట్టి వస్తుంది వచ్చిన దాన్ని మిగతా జబ్బులు ఎలా వస్తున్నాయో ఈ జబ్బును కూడా అలా కంట్రోల్ చేసుకోవాలి వస్తే తప్పేం లేదు అది వాళ్ళు చేసిన తప్పేం కాదు వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ వచ్చింది ఎవరో ఒకరికి తెలుసో తెలియకో తిరగడం వల్ల కొంతమంది ప్రజలకి వచ్చింది మనం కంట్రోల్ చేసాం ఎంతో కంట్రోల్ చేసాం చెన్నై బోర్డర్ లాక్ చేసాం